ఉదయమంతా సిద్ధం సభలు, ఊరూరా ఏ రేంజ్లో జనం బ్రహ్మరథం పడుతున్నారో, హారతులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మొదట రాయలసీమలో పులివెందుల నుంచి మొదలుపెట్టిన ఆయన బస్సు యాత్ర ఇప్పుడు ఉత్తర గోదావరి, తెలంగాణ, గోదావరి, గోదావరి జిల్లాలో సాగుతోంది. రాయలసీమతో పోలిస్తే కోస్తాంధ్రలో జనం సంఖ్య మరింత పెరిగింది. బెజవాడలో ఆయన మీద జరిగిన రాళ్లదాడి తర్వాత గన్నవరం, గుడివాడ లాంటి ప్రాంతాల్లో ఇక జనం సానుభూతి వెల్లువెత్తింది. ఇక అదే టెంపో ఉత్తరాంధ్ర జిల్లాల్లో, విశాఖలో, ఆ తర్వాత తూర్పుగోదావరి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం బ్రహ్మరథం పడుతుండగా, మరోవైపు కూటమి నేతలైన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు సభలకు, అలా బస్సు యాత్రలకు జనం నుంచి స్పందన కరువైంది. ఒకసారి ఈ ఫోటోలు మీరు చూస్తే అర్థమైపోద్ది అనమాట. ఇదిగో నిన్న ఎక్కడ చేసింది, నిన్న కోస్తాంధ్ర మచిలీపట్నం ఆ ఏరియాలో చంద్రబాబు పాదయాత్ర జరిగిందనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నా కూడా జనం ఏ రేంజ్లో తండవు తండాలుగా తరలివచ్చారో ఒకసారి మీరు చూడొచ్చు. ఇగో ఇదే అనమాట, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక వాళ్ళు ఆ బిల్డింగ్లకు, అపార్ట్మెంట్లకు, ఆ కటౌట్లకు నమస్కారాలు పెట్టుకుంటూ, దండాలు పెట్టుకుంటూ వీళ్ళ పర్యటన సాగిందనమాట. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రనేమో ఇట్లా, మీ ఇంట్లో మీ బిడ్డలలో మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ సో ఇట్లా ఎక్కడ పోయినా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. స్వచ్ఛందంగా తమ అభిమాన నాయకుని కల్లారా చూడాలన్న ఉద్దేశంతో ఇట్లా వస్తున్నారనమాట. దాంతోపాటు గుమ్మడికాయలు, హారతులు పట్టి ఆయనకు స్వాగతం పలుకుతున్నారనమాట. ఊరూరా ఇన్ని రోజులు అంటే జగన్ బయటకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నాడని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వస్తే ఎట్టుంటుందో ఇప్పుడు లైవ్ ఎవిడెన్స్గా కనిపిస్తుంది అనమాట. మరోవైపు వీళ్ళ సభలకు, సమావేశాలకేమో ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది అనమాట. జనగోదావరి పరవళ్ళు, వందలాది వాహనాలు, బైక్ ర్యాలీలతో జగన్ బస్సు యాత్రకు అడుగడుగున స్వాగతాలు. మండే ఎండను సైతం లెక్క చేయక బస్సు యాత్ర వెనుకే జనం పరుగులు. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ బస్సు యాత్రకు జననీరాజనాలు. రావులపాలెం, రాజమండ్రి వీధుల్లో జనసంద్రం. రోడ్ షో పొడవున ప్రజలకు జగన్ అభివాదాలు అని చెప్పి స్టోరీ అనమాట. వాస్తవానికి అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా కూటమికి, ముఖ్యంగా జనసేన పార్టీకి అత్యధికంగా ఓట్లు పడొచ్చు అని చెప్పి ఒక విశ్లేషణ నడుస్తున్న తరుణంలో జగన్ బస్సు యాత్రకు ఇంత అనూహ్యమైన స్పందన రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. సో ఫలితాలు కంప్లీట్గా వైఎస్ జగన్కు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని అంచనాలు కూడా మొదలైనాయి. ఇప్పటికే రేసు, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్, తర్వాత రేణుకా పోతునేని ఇట్లాంటి సర్వేలన్నీ కూడా, శ్రీ ఆత్మసాక్షి లాంటి సర్వేలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అధికారం అని చెప్పి, కొన్ని సీట్లు తగ్గినా కూడా రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అని చెప్పి చెప్తా వస్తున్నాయి. ఈ అన్నింటిని చూసి కూటమి నేతలు కడుపుమంట అంతకంతకు పెరిగిపోతూ ఉందన్నమాట. డైజెస్ట్ కావట్లేదు. ఈ నేపథ్యంలో సర్వే సంస్థల మీద ఫేక్ సర్వేలు రిలీజ్ చేస్తూ రకరకాలుగా దుర్భాషలాడుతూ వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక 20-25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఫలితాలు ఎట్లా వస్తాయన్నది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది. చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక 20-25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఫలితాలు ఎట్లా వస్తాయన్నది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది. చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక 20-25 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఫలితాలు ఎట్లా వస్తాయన్నది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది. చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇక ఫలితాలు ఎట్లా వస్తాయన్నది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది. చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక
ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఫలితాలు ఎట్లా వస్తాయనేది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది. చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక సమయంలో ఫలితాలు ఎట్లా వస్తాయనేది మాత్రమే క్లైమాక్స్ మిగిలింది. చూద్దాం ఎట్లాంటి ఫలితాలు వస్తాయనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. వాళ్ళ టీడీపీ సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకొక సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద జనం అయితే క్లారిటీకి సమయంలో క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందనమాట. సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందనమాట.
సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట మొత్తం మీద. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. సో మొత్తం మీద క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క
యొక్క ఫలితం క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. సోషల్ మీడియా నిండిపోయిందన్నమాట. క్లైమాక్స్ మిగిలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. 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 క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది.
క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది. క్లైమాక్స్ మిగిలింది.
నెహ్రూ గారు పోలేదా, ఇందిరాగాంధీ పోలేదా, వాళ్ళందరికంటే మనం ఏమైనా గొప్ప వాళ్ళమా? కాదుగా. ఎస్ సార్. ఒక మంచి పని కోసం వెళ్ళడంలో ఏం తప్పులేదుగా. అవును. ఆ విధంగా మనము దీన్ని సాధించవచ్చు. కానీ ఈ మొత్తం మేనిఫెస్టోలో టిప్పర్ డ్రైవర్లను ఇంక్లూడ్ చేశారు, లేడీస్కి బాగా ఎక్కువ ఇస్తున్నారు, ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేస్తున్నారు, మత్స్యకారులకి కూడా కంటిన్యూ చేస్తున్నారు, కార్పొరేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈ పర్టికులర్ విషయాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తున్నారుగా. ఎస్ సార్. ఇది నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ఇది మ్యాండేటరీ. 5 ఇయర్స్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ దాని మూలంగా చేస్తే చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూస్తున్నాం కదబ్బా, మనకి గబుక్కుని మనకి ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేసేవాడు దొరకాలంటే దొరకడు. ఏం చేయడానికి మనం అలవాటు పడ్డాం? అర్బన్ క్లాంప్ వాడికి ఫోన్ చేయడానికి అలవాటు పడ్డాం. అవును. అవునా? అవును. ఇంట్లో మోటార్ పాడైపోయింది, వాడికి ఫోన్ చేస్తాం కదా. అదన్నమాట ఇది. ఓకే. సో బుచ్చలేని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకసారి మన ఇంట్లో పైపులు రిపేర్ చేసేవాళ్ళు కావాలంటే నువ్వు నేను చేసుకోలేము, ప్లంబర్ కావాలి, ప్లంబర్ కావాలి, ఇట్లాంటివన్నీ దాని కిందకే వస్తాయి. రైట్ సార్. నెక్స్ట్, ఇక 5 ఏళ్లలో మొత్తం ఇచ్చిన ఉద్యోగాలు 648,000, ఈ విద్యా దీవెన ఇట్లాంటివన్నీ కొనసాగిస్తాం, రాబోయే 10 ఏళ్లలో ఐబీ సర్టిఫికెట్లతో మన పిల్లలు తయారవుతారని ఒక మాట మాట్లాడండి. అది ఎంతవరకు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఒకటి, విద్య మీద బాగా స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం ఈ సార్ అని కూడా చెప్పిండు. లాస్ట్ టైం కూడాను విద్య ఆరోగ్యం మీద బాగానే స్పెషల్ ఫోకస్ చేశాడు. నేను కూడా చూశాను, చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నేను చదువుకునేటువంటి స్కూలు ముత్తుకూరు, నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరులో చూసొచ్చాను నేను. ఓకే. ఆ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, బ్లూ కలర్ బల్లలు ఉన్నాయి, ఇట్లాంటిదే డిజిటల్ బోర్డు ఉంది, ఫ్యాన్ ఉంది, మంచి వెంటిలేషన్ ఉంది, పైన ప్రొజెక్టర్ ఉంది, డిజిటైజ్ చేసేసాడు అబ్బా. ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా ఏం జరుగుతుందంటే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓకే. ఎట్లా మీన్స్? ఒక 4-5 స్కూల్స్లో ఉండేటువంటి 8, 9, 10 క్లాస్ చదువుకునేటువంటి విద్యార్థులందరినీ కూడాను ఒక దగ్గరికి తీసుకొచ్చి మంచి సొఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఐఐటీలోనూ అక్కడ ఇక్కడ చదువు చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా విత్ హెల్ప్ ఆఫ్ శాటిలైట్ తోటి పాఠాలు చెప్పిస్తారు. ఓకే. అది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, తెలుగు మీడియంలో కూడా చెప్తారు. ఓకే. ప్రతి ఒక్కడికి ఇంట్లో టీవీ ఉంది కదా. అవును. ఒక 400 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు శాటిలైట్ కనుక లాంచ్ చేస్తే పొద్దున 1-2 గంటలు, సాయంత్రం 1-2 గంటలు పిల్లలకి తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చెప్పచ్చు. ఓకే. ఎక్సలెంట్ టీచింగ్ చేయొచ్చు, 20 సంవత్సరాలు పనిచేస్తుంది. ఈ అంటే విద్యా దీవెన ఇవన్నీ ఓకే, బాగానే ఉంది, ప్రభుత్వం సైడ్ నుంచి ఇస్తున్నది. అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఫీజుకి సంబంధించిన స్ట్రక్చర్ ఇస్తే బాగుండు అనే ఒక వాదన వినిపించింది. ఇవన్నీ మనం మామూలుగా అనుకోవడమే కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ వాళ్ళు ఫీజులు ఎంతకంటే ఎక్కువ తీసుకోకూడదని ఫిక్స్ చేసుకున్నా కానీ అవన్నీ కుదిరే కాదు. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏదంటే మీకు నారాయణ, చైతన్య, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ. అవును. గవర్నమెంట్ ఫీజుల ప్రకారము ఎంఎస్సీ జనరల్ సర్జరీ, కార్డియాలజీ, యూరాలజీ అన్నీ కూడాను వాళ్ళు ఒక 50 లక్షలు ఫీజుని ఫిక్స్ చేశారనుకో, వీళ్ళు 50 లక్షలే తీసుకుంటారు, 50 లక్షలకి రిసీట్ ఇస్తాడు, వాడు 50 లక్షలు చెక్ రూపంలోనే ఇస్తాడు, కానీ 2.5 కోట్లు వీళ్ళు బ్లాక్లో తీసుకుంటారు. మేనేజ్మెంట్ కోటా ఉంది కదబ్బా. ఓకే. అందులో తీసుకుంటారు వాళ్ళు, ఎన్ఆర్ఐ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో ఆ విధంగా తీసేసుకుంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే యూనియన్ అయిపోయేదనో ఆ ఎన్ఆర్ఐ కోటాని పెంచుతారు. ఆ ఎన్ఆర్ఐ కోటా పర్సంటేజ్లో ఉంటుంది, ఆ కోటా పెరగాలి కాబట్టి నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్లు పెరగాలి. మెడికల్ సీట్లు పెరగాలంటే కనుక హాస్పిటల్లో బెడ్ కెపాసిటీ పెరగాలి. ఓకే. వీళ్ళు బెడ్ కెపాసిటీ పెంచుతారు, అక్కడ బెడ్లు వేయరు, రూములు మాత్రం ఉంటాయి. ఓకే. ఆ బెడ్ కెపాసిటీ పెరిగితే సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరిగితే ఈ ఎంఎస్ సీట్లు కూడా పెరుగుతాయి. వాళ్ళు డబ్బులు తయారు, మల్లారెడ్డి మీద ఉత్తపుణ్యానికి రెడీ చేశారు అనుకున్నామేది. 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ రేటు, నువ్వు 3 కోట్లు తీసుకున్నావు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ముద్దు పెట్టుకుంటారా ఇది నేను వచ్చి? ఆయనేమో నేను పాలెమ్మ్యా, పెరుగమ్మ్యా, మల్లె పూలెమ్మ్యా అంటాడు. నువ్వు ఎన్ని పాలు అమ్ముకుంటే, ఎన్ని మల్లె పూలు అమ్ముకుంటే ఇన్ని కోట్లు వస్తాయి చెప్పు. ఎస్ సార్. అందుకని వాళ్ళు ఏదో చెప్తుంటారు కానీ అట్లాంటి మటుగా జరిగే పని కాదు. సరే, క్రమం తప్పకుండా గ్రూప్ 1 సంగతి సమాచారం అన్నారు. పోయినసారి కొంతవరకు చేశారు, కొంతవరకు చేయలేదు, ఇది బాగానే ఉంది. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎస్ సార్. యూనివర్సిటీ. వన్ మినిట్ ఇది ఇంపార్టెంట్. ఎస్. యూనివర్సిటీ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇట్ వాస్ హ్యాపెన్. ఓకే. ఏ విధంగా 10వ తరగతి చూడు, ఇక్కడ ఏం రాశారు, 10వ తరగతి ఐఐటీలు సంగతి సమాచారం ఉంది, ఒకే క్యాంపస్లోకి తీసుకువచ్చి, ఇదే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే. ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి హైలీ సొఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళకి కనుక చెప్పిస్తే మంచి స్కిల్ వస్తుంది వాళ్ళకి. ఓకే.
విద్యావంతమైన జాతిని తయారు చేయాలప్ప. నువ్వు ఎప్పుడైనా కానీ విద్యావంతమైన జాతిని నువ్వు తయారు చేయాలి. దీని మీద మన విశాఖ టీడీపీ అభ్యర్థి భరత్ ఉంటాడు కదా, ఆయన శ్రీ భరత్, మొన్న ఒక కామెంట్ కూడా వచ్చింది సార్, స్కూళ్ళకు రంగులు గోడలు వేస్తే సరిపోతుందా? ఇదే పనికి మన లేదంటారు. నువ్వు రంగు ఏదైతే ఏమైంది, ఇప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలించినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే పోలీస్ స్టేషన్లకి రైల్వే స్టేషన్స్కి అన్నిటికి కూడా ఎర్ర రంగు వేసేవాళ్ళు. కలెక్టర్ల బంగ్లాలు కానీ అవి కానీ వాటికి మా వేస్తే వైట్ కలర్ వేసేవారు, లేదంటే గ్రెనేడ్ గోడలు కట్టేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. హైలీ ఇంటెలెక్చువల్స్ కూడా ఒక కాలేజీని అది ఏమంటారు దాన్ని, వాళ్ళ కాలేజీలు నడిపించే వ్యక్తి కళ్ళ ముందర కనిపిస్తున్నవన్నీ వదిలేసి ఇట్లా మాట్లాడటం ఎంతవరకు రైట్ అంటారు? ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అనడానికి ఏమీ లేక ఈ మాట అనడమే. రంగు అనేటువంటిది అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, తీసే. నెక్స్ట్, ఇంకా ఇది బాగుంది, ఇది ఆటోలు ట్యాక్సీలు బాగానే ఉన్నాయి, అవి బాగానే ఉన్నాయి, వచ్చే ఐదేళ్ళలో ఉన్నాడు. నెక్స్ట్, ఇంకా ఆడుదామాంధ్ర కొనసాగింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఉంది. ఆడుదామాంధ్ర ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్ అయ్యాయి, ఏమి పెద్ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏం కాదు, ఇవి తీసేయొచ్చు అవి. ఓకే, ఏముంటాయి కనుక. రైట్ సార్. నెక్స్ట్, విద్యారంగాన్ని గురించి నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పాల్సిన పని లేదు బాబు. ఐన్ కంపేర్డ్ విత్ ఎనీ అదర్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో మటుకు ఎడ్యుకేషన్, హెల్త్ మటుకు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే, అది నాడు నేడు స్కూళ్ళను కొనసాగిస్తాం మళ్ళా అని చెప్పిండు. అదొక్కటే చెప్పడమేంది, వీళ్ళు అనవసరంగా మధ్యలో వచ్చి ఆ చక్కగా పనిచేస్తున్నటువంటి ఆ వాలంటరీ వ్యవస్థ మీద నాన్న గందరగోళం చేశారు, కానీ రేపు వీళ్ళు అధికారంలోకి రావడం గ్యారంటీ, ఆ వ్యవస్థ కంటిన్యూ కావడము గ్యారంటీ. అది కూడా చెప్పిండు, డెఫినెట్గా చెప్తాడు. అది నేను చెప్పా కదా, ఓవరాల్గా నేను చూశానయా బాగుందని. అది వైద్య రంగము, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 54,000 మంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాడు, 17 మెడికల్ కాలేజీలు, 5 ఆపరేషన్లోకి వచ్చాయి. హాస్పిటల్స్లో కూడాను సిటీ స్కాన్స్ అవి ఇవి అన్నీ కూడా బాగానే కొన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. ఇందులో కూడా ఆరోగ్యవంతమైన జాతి అనేటువంటిది 10 కాలాల పాటు ఉంటుందబ్బా, అది ఇంపార్టెంట్. ఇందులో కూడా ఇంకా 3.1% ఏమంటారు ఇంకా ఫిల్ చేయాల్సి ఉంది, రాబోయే రోజుల్లో అది కూడా ఫిల్ చేస్తామని చెప్పిండు. 3.1% ఫిల్ చేయడం అనేటువంటిది కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు దేశవ్యాప్తంగా స్పెషలైజ్డ్ డాక్టర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి రాష్ట్రాల్లో 67% షార్టేజ్ ఉంది. అవును, ఆ షార్టేజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో 3.1 ఉందని చెప్పాడు ఆయన. ఎస్, రెండింటికి తేడా లేదు చాలా. మరి గుడ్ థింగ్, అది ఏది ఏమైనా ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇరిగేషన్ మీద బ్రహ్మాండమైన ఎఫర్ట్ లాస్ట్ 5 ఇయర్స్లో పెట్టారు, కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈసారి ఏం చేస్తారంటే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఓకే, చక్కటి రోడ్ల కోసం న్యూ టెక్నాలజీ తీసుకొస్తున్నారు. సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఆ పని అంతా అప్పచెప్పారు వాళ్ళు. ఓకే, వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు తిరిగి ఏ ఏ ప్రదేశంలో ఏ టైప్ రోడ్డు వేయాలి, ఎలా రోడ్డు వేయాలి అనేది డిసైడ్ చేసి ఒక డిపిఆర్ ఇచ్చారు. ఆ డిపిఆర్ ప్రకారం రోడ్లు వేయడం మొదలు పెడతారు. ఓకే, వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కసారి రోడ్డు కనుక వేస్తే 1 రూపాయి కూడా నువ్వు మెయింటెనెన్స్ మీద ఖర్చు పెట్టే పని ఉండదు. ఓకే, ఎక్సలెంట్ టెక్నాలజీ, శాశ్వత పరిష్కారం. ఆ టెక్నాలజీ ఏంటి సంగతి సంవత్సరం, ఇప్పుడు నేను కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన చేయాలంటే జనాలకు విసుగుపడుతుంది, వద్దు. ఓకే, వదిలే. నెక్స్ట్, ఇంకా అంటే ఇట్లాంటి చిన్న చిన్న మైన్యూడు కూడా, ఇది 13,500 16,000 చేస్తున్నారు చూడు. వ్యవసాయ రంగం, రైతు భరోసా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీని టైం టు టైం ప్రజలు అడుగుతారనమాట. లాస్ట్ ఇయర్ 13,500 ఇచ్చారండి, ఇప్పుడు 16,000 ఇస్తే, 13,500 ఇస్తేనే 10 లక్షల కోట్లు అప్పయిందంట కదండి, మరి 16 లక్షలు ఇస్తే ఎట్టా, 16,000 ఇస్తే ఎట్టా అని అడిగేసి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, లాజిక్ ఏంటంటే అక్కడ సార్, ఈ 13,500 రూపాయలు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ ఫిగర్, ఇది వచ్చినాకనే గీయాలి. ఓకే, ఈ 13,500 రూపాయలు ఈ 16,000 రూపాయల మధ్య తేడా ఏదైతే ఉందో, 2.5 ప్రతి సంవత్సరము 5% 6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది కానీ ఈ 13,500 రూపాయల మీద సంవత్సరానికి 5% ఇన్ఫ్లేషన్ కనుక వేసుకుంటే నువ్వు 5 సంవత్సరాల్లో 25% ఇన్ఫ్లేషన్ అవుతా లేదా? అవును, ఈ 13,500 రూపాయల మీద నువ్వు 25% పెంచే ఇవ్యాలిగా, ఈ 16,000 అనేటువంటి ఫిగర్ అట్ట వస్తుంది అనమాట. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకో నువ్వు, 5% ద్రవ్యోల్బలము, ద్రవ్యోల్బణము ఇన్ఫ్లేషన్ అనేటువంటిది మినిమం ఉంటుంది.
దాన్ని కాంపెన్సేట్ చేయడానికి కోసం మాత్రమే చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే 13,500 ఇచ్చాడు అనుకోండి, దాని యాక్చువల్ వాల్యూ 13,500 ఉండదు, అదే 10,000 అయిపోద్ది. ఓకే, డిక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు అనమాట. ఓకే, ఆ 5% ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని 16,000 చేశారు. ఎక్సలెంట్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇది ఎవడన్నా అలాంటి చేయడా అని చెప్పుంటాడు, అఫ్కోర్స్ విజయసాయి రెడ్డి ఉన్నాడు కానీ చెప్పుంటాడులే జీవయ్య బాబు అని. ఓకే, ఉచిత పంటల బీమా, 0% రుణాలు, పంట రుణాలు కూడా పెంచుతామన్నారు. ఇది మంచిదే కదా, ఇస్ ఆల్సో గుడ్ థింగ్. ఓకే, అయితే ఇక్కడ ఈ రైతులకు సంబంధించి మనం ఒక విషయం మాట్లాడుకుంటే, రుణమాఫీ గురించి ఒక ప్రకటన ఉండొచ్చు అని ముందు నుంచి స్పెక్యులేషన్స్ వచ్చినాయి, కానీ దానికి సంబంధించి ఏమీ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటారు? చేయకూడదు, ఎందుకంటే 18వ తారీఖు ఫిబ్రవరిని కదా ఎలక్షన్ కోడ్ వచ్చింది మనకి, 18 మార్చి అనుకుంటాను కదా. అవును, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అలాంటివి కనుక నువ్వు కనుక ప్రకటించావంటే ఎలక్షన్ కోడ్ వైలేషన్ అయిపోతుంది. ఓకే, అందుకని చేయలేదు. అదే ఒక లాజిక్. అది ఇంకొక లాజిక్ ఏంటంటే, అన్నీ ఒకటేసారి చెప్తేట, అంటే అది ఆ ప్రకటన ఇంకా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది పోతుంది ఒకసారి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 75,000 రూపాయలకు మించకుండా 3 వాయిదాల్లోనూ 4 వాయిదాల్లోనూ రుణమాఫీ చేస్తాను, 5 ఎకరాలు కానీ అంతకంటే లోపు ఉండే రైతులకి అంటాడేమో చూద్దాం. ఓకే, ఓవరాల్గా ఎంత అప్పు ఉండదు, ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అడ్డు ఉంది కాబట్టి చెప్పలేదు, లేదా చెప్పేవాడు చెప్పకూడదు, ఇప్పుడు వైలేషన్ కోడ్ వైలేషన్ అయిపోతుంది. మరి చంద్రబాబు నోటికి వచ్చిన అబద్ధాలని చెప్తా ఉంటాడు కదా సార్, ఆయన చెప్పడమే ఇక చేసింది. ఆయన ఎన్నైనా చెప్తాడా, చేసేదా సచ్చేదా, ఎన్నైనా చెప్తాడా ఆయన. పోయినసారి రైతు రుణమాఫీ మీదనే తొలి సంతకం అన్నాడు. మధ్యలో చంద్రబాబు నాయుడు ఎర్ర పుస్తకము, ఎర్ర పుస్తకము ఇప్పుడు సందర్భం కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన అంశం సార్. లేదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది కాబట్టి చేయలేదు. ఓకే, అంతే, డన్. ఇంకొకటి సార్, ఈరోజు జరిగిన అద్భుతం అంటే మా లాంటి జర్నలిస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దేశంలో ఎక్కడ కూడా ఒక మేనిఫెస్టో అదంతా ఒక హంబక్ అనే అర్థమైపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు గంట గంటన్నర సేపు స్పీచ్ దీని మీద చాలా మంది టీవీలకు అతుకుపోయి ఒక వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ చూసినంత ఆసక్తిగా చూశాను. చివరి తర్వాత చూసిన తర్వాత బయటకు వచ్చి అటు ఇటు తిరగడము సంగతి నేను కూడా చూశాను. ఏమో ఏం చెప్తాడో, ఏం చెప్తాడో, ఏం చెప్తాడో. 51% వచ్చింది, 151 సీట్లు వచ్చినాయి, 51 వచ్చింది. ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఏమో ఎంతసేపటికి నేను స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నానంటాడు. పిచ్చం ఉన్నాడు, బుర్ర తలకాయలో ఉందా మోకాళ్ళలో ఉందా. 1950 ఏప్రిల్ 20వ తారీఖు పుట్టిన మనిషి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి సపోర్ట్ ఎట్లా నడుస్తున్నా చెప్పు. మా పార్టీ అంటాడు అట్లా కూడా, పార్టీ పుట్టింది 83లో. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, లాస్ట్ టైం ఏం చెప్పాడు, ఎన్ని చేశాడు, ఈసారి కొత్తగా ఏం చెప్తాడని ఆశగా ఎదురు చూస్తారు. నువ్వు అన్నట్టు చిన్నపిల్లలు అన్నట్టు రుణమాఫీ కోసం అని చెప్పి ఎదురు చూడడం అనేది ప్రజలు తప్పులేదు, కానీ దయచేసి జగన్మోహన్ రెడ్డిని అపార్థం చేసుకోవద్దు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా రాజశేఖర రెడ్డి గారిని చూసిన రోజుల దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా, గత 40 సంవత్సరాల నుంచి చూస్తున్న వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా చెప్తున్నాను సార్, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొత్తవి ఏవి చెప్పడానికి వీల్లేదు అంతే. ఓకే, ఈ ఆసక్తి అంతా ఎందుకంటారు, అట్లీస్ట్ చిన్నపిల్లలు కూడా సార్, 10వ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత ఆసక్తిగా గమనించడానికి కారణం ఏంటంటారు? బెండపూడి స్కూల్ చూసాం కదా మనం, ఎస్ సార్, పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడము, అమెరికా వెళ్ళడము, అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ ఉండేటువంటి వెళ్ళడము, వైట్ హౌస్ చూడడము, అక్కడ వాళ్ళు సంతకాలు పెట్టడము, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇంగ్లీష్లో మాట్లాడడం విన్నాం కదా. అలాంటి పిల్లలు ఏమవుతారంటే మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతారు. అవును, డెఫినెట్గా కదా, అందుకని పిల్లలు కూడా చూడడం మొదలుపెట్టారు. ఇందులో ముఖ్యంగా ఈ గోరుముద్ద, అమ్మ ఒడి లాంటివి ఏమైనా పెరగొచ్చు అనే ఆసక్తి కూడా ఉండొచ్చు. అంతే కదా మరి. ఓకే, తప్పలేదు, అందుకని అదే చెప్పాడు కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సిబిఎస్ఈ సిలబస్ అవి కూడా తీసుకొస్తారు. ఓకే, ఇంకా కొన్ని కీలకమైన పాయింట్స్ మాట్లాడుకుంటే విద్యా వైద్య రంగం సంగతి అయిపోయింది. నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ సంక్షేమం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, బీసీ సంక్షేమం జరుగుతూనే ఉంటాయి, కాపు సంక్షేమము, కాపు సంక్షేమానికి కూడా నిధులు పెంచుతామని చెప్పాడు సార్. ఇవన్నీ కూడా కాస్త కూస్త పెంచుతారులే, ఇది కాదు అన్నిటికంటే ఇంపార్టెంట్. నేను ఇందులో మొత్తం మీద గ్రహించింది ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ని పక్కాగా చేస్తారు, ఒక యూనివర్సిటీ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఇక రైతు భరోసా, ఈతి భరోసా ఇవన్నీ మామూలుగానే జరుగుతూనే ఉంటాయి. విద్య మీద, ఆరోగ్యం మీద, తాగునీరు మీద, సాగునీరు మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు.
వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్స్ అనేటువంటిది గ్లాస్ రోడ్స్ లాగా తయారవుతాయి. దానికి సపరేట్ టెక్నాలజీని తీసుకొచ్చి ఉపయోగిస్తున్నారు. దయచేసి ప్రజలు అపార్థం చేసుకోవద్దు. 1-4 సార్లు అనొద్దు. కొంచెం ఇప్పుడు రోడ్ వేయడం అంటే సామాన్యం కాదు బాస్. అది కాకుండా నీకు ఇప్పుడు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రోడ్ వేయాలంటే 3 అడుగులు తవ్వి 2 లేయర్లు వేసి లేస్తే బ్లాక్ టాప్ వేసేయచ్చు. ఏం కాదు దానికి. ఓకే, నువ్వు అదే 3 అడుగులు కనుక తవ్వి కనుక పిఠాపురంలో, కాకినాడలో, రాజమండ్రిలో కనుక వేస్తే ప్రాంతాల్లో వేస్తే కొట్టుకుపోతుంది. 6 నెలల్లో కుంగిపోద్ది అది. ఓకే, ఎందుకంటే అది లూజ్ సాయిల్. అది అవును. పల్నాడు జిల్లాలో 400 అడుగులు తవ్వితే కానీ నీకు నీళ్లు పడవు బోరింగ్. నీకు అక్కడ 30 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి. ఓకే, ఇప్పుడు నెల్లూరులో కూడా ముత్తుకూరులో మేము వర్షాకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే వర్షం అంతా పడి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేదన్ను మామూలుగా చేతితోటి గుంతలు తవ్వేవాళ్ళమే. 1 అడుగు తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయి సెల్మాలు. ఆ గోదావరి ఏరియా కూడా అలాగే ఉంటుంది. అక్కడ నీకు గనక రోడ్ వేయాలంటే 6 అడుగులు తవ్వాలి. ఓకే, ఎక్కడ ఎన్ని అడుగులు తవ్వాలి, ఏ రకమైన మెటీరియల్ వాడాలి, అక్కడ సాయిల్ ఏంటి, భూమి స్ట్రెంగ్త్ ఏంటి చూసి మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఓకే, దాని ప్రకారం రోడ్లు వేయడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. కొంచెం ఓపిక పట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్సలెంట్ రోడ్స్ ఉంటాయి. ఓకే, ఎనీహో ఈ సందర్భంగా అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను సార్. ఇంతకుముందు 4800 కిలోమీటర్లు ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 8000 కిలోమీటర్లు అయ్యాయి. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్కి ఏమి సంబంధం లేదు. ఓకే, టోటల్గా 54000 కిలోమీటర్ల రోడ్డు మార్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 8000 దాబి 14000 కిలోమీటర్లు అనేటువంటిది స్టేట్ హైవేస్ ఉన్నాయి. ఆ స్టేట్ హైవేస్ అన్నీ కూడాను 4 లైన్ చేస్తున్నారు. ఓకే, ప్రపోజల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మిగిలిన 32000 కిలోమీటర్లు అనేటువంటిది పంచాయతీ రోడ్స్ అంటారు మన పల్లెటూళ్ళలోకి వెళ్ళాయి. అవి కూడాను స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. కొత్త బ్రిడ్జ్లు చాలా చోట్ల కట్టారు. నేనే ప్రత్యక్ష సాక్షి. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. రోడ్డు వేయడం అంటే అంత ఈజీ కాదు. నీకు వర్షాకాలంలో రోడ్లు వేస్తే కొట్టుకుపోతాయి. అవును, ఎండాకాలంలో రోడ్లు వేయడం అనేటువంటిది మొదలు పెడితే ఫస్ట్ లేయర్ వేసి దాని మీద ఇసుక పోసిన తర్వాత, సెకండ్ లేయర్ వేసి దాని మీద ఇసుక పోసిన తర్వాత వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలానికి వర్షం లోపలికి నీళ్లు ఎంత కుంగాలో అంత కుంగిన తర్వాత అప్పుడు నీకు థర్డ్ లేయర్ వేస్తారు. థర్డ్ లేయర్ వేసిన తర్వాత కూడాను కంప్లీట్గా వర్షాకాలం అంతా పోయిన తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి మంత్లో పైన బ్లాక్ టాప్ వేస్తారు. అంటే నీకేమైంది, అప్పుడు మార్చిలో మొదలు పెడితే నీకు డిసెంబర్కి కానీ ఆ రోడ్డు రెడీ కాదు. ఇదేమైనా పొద్దున సాయంత్రం స్నానం చేయడం అనుకున్నామా? ఇది కాదు కదా. ఓకే, అందుకని కొంచెం ఓపిక పట్టాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది. ఓకే రైట్ సార్, ఇక పరిశ్రమలకు సంబంధించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడింది ఆయన. రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడులు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. అలాగే నేను అందుకే చెప్పాను నీకు, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వదులుకొని మీ యంగ్స్టర్స్ కొంప ముంచాడు, ఆంధ్రప్రదేశ్ కొంప నిడువునా ముంచాడు, పీకే పిసికిండు ఆంధ్రప్రదేశ్. దానికి అనుగుణంగా దాని ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారిని కనుక అడిగితే నేను చెప్పిన విధంగా అడిగినా ఓకే, లేదు అనేసి అంటే బేరసారాలు చేయొచ్చు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒక ఒక మంచి పాలసీ తీసుకొచ్చి నువ్వు నా రాష్ట్రంలోకి వచ్చి పరిశ్రమ పెట్టుకో, నీకు 10 ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నాను, నువ్వు పలాంటి పరిశ్రమ పెడుతున్నావు, దానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు, స్టాంప్ డ్యూటీ లేదు. ఓకే, అది ప్రొడక్షన్లోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు కట్టాల్సిన జిఎస్టీలో 50% కట్టు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టీలో నువ్వు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్లో 50% నేను కడతాను. మోడీ గారు, నేను ఈ పని చేస్తున్నాను సార్, మీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి జిఎస్టీలో కూడాను 50% మీరు ఎగ్జెంప్షన్ ఇవ్వండి సార్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ వాడు కట్టాల్సింది 50% నేను కడతానంటున్నాను కదా సార్, మిగిలిన 50% మీరు కట్టండి సార్. 10 సంవత్సరాల పాటు 11వ సంవత్సరం నుంచి మీకు లాభం నాకు లాభం. పరిశ్రమ పెట్టిన వాడికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చావు, కానీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందిగా. అవును, వాడు డబ్బులు పెట్టి జిఎస్టీ జిఎస్టీ అన్నీ కొంటాడుగా. అవును, ఇక్కడ మనం జిఎస్టీ ఏదైతే రీఇంబర్స్ చేస్తున్నామో ఆ జిఎస్టీ అనేటువంటిది పెరుగుతుంది. ఓకే, కాంపెన్సేట్ అవుద్దండి మోడీ గారు, ఇదిగో లెక్క అని నువ్వు ఎదురుగా కూర్చొని చూపించామనుకో, కన్విన్స్ అవుతాడుగా. ఇది చేయాలి. ఇది చేయాలంటే ఏం చేయాలంటే, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, ఒక ఐఏఎం నుంచి చదువుకున్నటువంటి వాడు, కొంచెం లా డిగ్రీ ఉన్నటువంటి వాడు, ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక టీమ్ని అక్కడ ఢిల్లీలో ఇక్కడ అమరావతిలో పెడితే ఇంకా వాళ్ళ పని అదే. ఓకే, ఈ ఇండస్ట్రీ కనుక పెడితే ఇంత ఖర్చు అవుతుంది, ఇంత జిఎస్టీ వస్తుంది, ఇంత ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాక్రిఫైస్ చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఎంత సాక్రిఫైస్ కనుక చేసినట్టయితే, ఇన్ని సంవత్సరాలలో సాక్రిఫైస్ చేసినటువంటిది తర్వాత ఇయర్స్లో వస్తుంది. ఇది క్యాల్కులేషన్, ఇది డిపిఆర్ అంటారు దాన్ని. ఓకే, ఆ డిపిఆర్ తయారు చేయొచ్చు, డిపిఆర్ తయారు చేసి ఇవ్వచ్చు. రైట్ సార్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు రాబోయే రోజుల్లో
తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ. లాస్ట్ టైం మనం చూసినాము ఉద్యానంకి సంబంధించి, అంటే ఒక ప్రయోగం చేశారు, అది సక్సెస్ అయింది. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి అందరికి కూడా రక్షిత మంచి నీరు ఇస్తామన్నది ఒక ఆలోచన. మంచిదే కదయ్యా, ఇది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా మనము మంచినీళ్ళు కొనుక్కొని తాగుతున్నామంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఏదైనా ఉండదు చెప్పు. నిజంగా మనందరం తలకాయించుకోవాల్సిన పరిస్థితి. ఒక్కసారి మోడీ గారు కనుక దేశంలో ఉన్న 30 ప్రధాన నదులని 15-16 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతోటి అనుసంధానం చేస్తున్నానని కనుక చెప్తే దేశంలో మంచినీటి సమస్య ఉండదు. ఓకే, ఆ పని కుదరదా అంటే ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. 90 లక్షల కోట్లు ఉన్నాయి కదండి మోడీ గారు, మీరే కదా చెప్పారు 10 సంవత్సరాలు గడిచిపోయింది. సరే జనాలు ఏదో మర్చిపోయి ఉంటారులేండి, మీకు నాకు గుర్తుండే ఉంటుంది కదా, ఇప్పటికైనా తీసరండి సార్. ఆ 90 లక్షల కోట్లలో 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు కనుక ఖర్చు పెడితే దేశంలో ఉన్న నదులంతని అనుసంధానం చేస్తే 17 కోట్ల ఎకరాల భూమి ఉందండి మోడీ గారు, వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రపంచానికి మనం తిండి పెట్టచ్చండి, మంచి ఎక్కువ టూరిజం డెవలప్ చేయొచ్చండి, మంచినీటి సౌకర్యం కల్పించవచ్చండి, ఒక్క నీటి చుక్క కూడాను వృధా కాకుండా వాడుకోవచ్చండి, మనము అడవుల్ని పెంచుకోవచ్చండి. చెప్పాలి అబ్బా నువ్వు ఎప్పుడైనా కానీ వాళ్ళకి వింటారు అసలు? ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడాను అపాయింట్మెంట్ ఇవ్వరు, మనల్ని రానివ్వరు అని చెప్పి మీలాంటి వాళ్ళు ఎప్పుడు అనుకోకండి. నేను సంవత్సరం నుంచి అడుగుతున్నాను మోడీ గారిని, బాబు నాకు ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వమని. నువ్వు అడగంగానే ఇస్తారా ఇవ్వరా అనేసి అంటే ఇస్తారు, వాళ్ళు ఇవ్వకుండా ఉండరు. నేను ఎల్కే అద్వానీ గారితో, సోనియా గాంధీతో, ఇందిరాగాంధీతో వీళ్ళందరితో అట్లా మాట్లాడినటువంటి దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని ప్రకారం పోవాలి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు బిజీగా ఉంటారు, రేపు జూన్లో అంతా ఎవ్రీథింగ్ అయిపోతుంది కాబట్టి వెళ్తాను, అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో నిరారదీక్ష చేస్తాను, 4 దెబ్బలు వేస్తారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, తర్వాత అయినా సచ్చినట్టు ఇస్తాడుగా. దట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఆ 90 లక్షల కోట్లు కనుక వస్తే చాలు. ఓకే, ఇక రాజధానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చినట్టు అయినా? ఇంకా రాజధాని క్లారిటీ ఏందో, ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ వైజాగ్, టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇంకా దాని గురించి నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన పని లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 1 రూపాయి ఎవరు, యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే, రాజధాని నిర్మాణం కోసం అంటూ ఏమి ఇయ్యరు? పోయినసారి ఇచ్చిన 2500 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా, ఎన్నిసార్లు ఇస్తారు వాళ్ళు మటుకు అడగడానికి మనకు మనం సిగ్గుచారు ఉండదా నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు డబ్బులు అది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది 1500 క్రోర్స్ ఏమో రాజధాని కట్టుకోవడానికను, ఒక 1500 క్రోర్స్ ఏమో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇచ్చారు, గుంటూరు విజయవాడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ. ఈ మహానుభావుడు అవి మొత్తం భోంచేశాడు, ఏం చేశాడో తెలియదు మనకి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, నిర్మాణాలు లేవు, వాళ్ళని అడగడం కూడా న్యాయం కాదు. ఓకే, పోలవరానికి చాలా లిటిగేషన్లు పెట్టారు. ఓకే, అల్టిమేట్గా 57-58 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి రిహాబిటేషన్తో సహా కలిస్తే అంటే ఒప్పుకున్నారు, మంచిదే. అది కూడా అంత తొందరగా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఓ 2 సంవత్సరాల కింద బడ్జెట్లో ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్లో 44 వేల కోట్ల రూపాయలకి ఒక నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు. ఓకే, దాన్ని ప్రస్తావించారు మన వాళ్ళు, అక్కడ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇయ్యారు, అందుకని దీన్ని ఒప్పుకున్నారు, అడుగుతారన్న సంగతి తెలిసే ఒప్పుకున్నారు వీళ్ళు. ఓకే, వాళ్ళకి ఏంటంటే బీజేపీ వాళ్ళకి మనకు అక్కడ ఓటు వచ్చేది లేదు, పాడు లేదు, పచ్చిబద్ధ లేదు, మనం ఎందుకు వేయాలని ఉద్దేశంతో ఉంటారు, కానీ అది కూడా తప్పే. ఒకప్పుడు వాళ్ళకి 18% ఓటింగ్ ఉండేది, 4 MPలు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే ఉన్నాడు, మన సినిమా యాక్టర్ కృష్ణంగారు రాజు గారు రైల్వే మినిస్టర్గా కూడా చేశాడు, వాళ్ళ చేతులారా వాళ్ళే పాడు చేసుకున్నారు. ఆ పాడు కావడానికి ప్రధాన కారకుడు ఎవడయ్యాడు? చంద్రబాబు నాయుడే. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపినప్పుడల్లా బీజేపీ వాళ్ళు వాళ్ళకి గొయ్యి వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసిపోతున్నారు. కానీ మోడీ గారికి అమిత్ షా గారికి క్లియర్గా తెలుసు చంద్రబాబు నాయుడు అదే పనిగా ఎందుకు రా బాబు అడిగిందంటే ఆ 371-17A కోసం ఏదో కాస్త బయటపడేస్తారేమో, రాయాల్సిన అన్ని రాశారు, అందులో నుంచి బయటకు వచ్చే క్వశ్చనే లేదు. రామోజీరావు గారు జైలుకి వెళ్ళక తప్పదు, చంద్రబాబు నాయుడికి 17A రిలీఫ్ రాదు, అందులో 420 ఉంది, 409 ఉంది, 120B ఉంది, ఆల్రెడీ అది చంద్రచూడ్ గారి దగ్గరికి పోయింది. జడ్జిలు ఇద్దరిలో ఒక జడ్జి ఏమో కొంపలంటూ పోయిందేం లేదయా, ఇప్పటికైనా టైం ఉంది, వెళ్ళి గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఇండైరెక్ట్గా చెప్పాడు, ఇంకేం కావాలి అందుకంటే. ఓకే, కొంచెం విసులుబాటు, ఏదో బేరసారాలు ఆడి 7 సంవత్సరాలు జైలు శిక్ష వదిలి 2 సంవత్సరాలు జైలు శిక్ష, దానికోసం ఈ తాపత్రయం ఎంత? ఓకే, ఆయన రామోజీరావు కూడా అదే, ఆయనకి ఇప్పుడు 86 ఏళ్ళు, చట్టాన్ని వైలేట్ చేశాడు, 2 ఏళ్ళు జైలు శిక్ష తప్పదు. ఆయన కేసును ఎందుకు డ్రాగ్ ఆన్ చేస్తున్నాడంటే ఏదో ఒక రోజు పోతాం కదా, అంక పోయిన తర్వాత జైలు శిక్ష ఏముంటుంది, డబ్బులు కట్టడమేగా, 10,000 కోట్లు కట్టాల్సి వస్తుంది ఇప్పుడే. దానికోసం అని చెప్పి 17 ఏళ్ళ నుంచి లావుతున్నాడు రామోజీరావు గారికి. ఆయన చేసిన తప్పన్న సంగతి 100% తెలుసు. చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు స్వామి, దాన్ని కొంచెం ఇంగ్లీష్ తెలిసినటువంటి వాడు ఎవడైనా సరే సెక్షన్ చదువుకుని తెలుస్తుంది. ఓకే, అది తాపత్రయం. కానీ చంద్రబాబు నాయుడికి తప్పదు, చూద్దాం ఏం చేస్తారు.
రైట్ సార్, రాబోయే ఐదేళ్లలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన అంశాల వారిగా చదువుకుంటూ వచ్చిండు. కాలేజీల నిర్మాణం, పోర్ట్స్, ఫిష్ ల్యాండ్స్, తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్. ఎందుకు ఇది ఇప్పుడు ఇది పోలవరం ప్రాజెక్ట్? 18 నెలల్లో అన్నాడు పోలవరం ప్రాజెక్ట్ అయితే రాబోయే. వెరీ పాసిబుల్. భోగాపురం ఎయిర్పోర్టు కాంపౌండ్ వాల్ కట్టారు, లోపల కుదురుతూనే ఉంది. ప్రభుత్వ బడులు ఇవన్నీ మామూలుగానే జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. భూముల సర్వే, భూముల సర్వే అనేది ఆల్రెడీ టేకప్ చేశారు. చేశారు అదే మొత్తం. అరే మంచి సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్, డ్రోన్స్ అవి ఇవి కొని మొత్తం కూడా డిజిటైజ్ చేశారు అయ్యా చాలా వరకు దాన్ని. అయితే ఏంటంటే అక్కడక్కడ తగాదాలు వస్తున్నాయి. ఆ తగాదు ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఇది. ఇది అజయ్ కళ్ళం అని, అజయ్ కళ్ళం ఈజ్ మై క్లాస్మేట్, బాపట్ల మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఓకే, అతనే టేకప్ చేశాడు ఇది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పిలిచి దేశం మొత్తం ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పని అన్నారు. ఇట్స్ ఆల్సో గుడ్ ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది అది. ఇదేంది, ఇది ఆక్వా యూనివర్సిటీ, ఇది మంచిదే. లా యూనివర్సిటీ, అదే మంచిదే. డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ యూనివర్సిటీ, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. లేప ఇదేం ఇటులో ఏంటంటే అన్నిటికంటే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది జరుగుతుంది, ఇది ఆల్రెడీ ఇస్ దేర్ ఇన్ ద థింగ్. ఇందనికేమో స్కిల్ డెవలప్మెంట్ సమయంలో సపరేట్ యూనివర్సిటీ అన్నారు. ఇవన్నీ దీస్ ఆల్సో గుడ్ థింగ్. సర్వే ఈ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడము, సంఘ సమాచారం, ఇవన్నీ మామూలు. రైట్ సార్, ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఈ వైసీపీ మేనిఫెస్టో వచ్చింది, దీన్ని కంపేర్ చేస్తూ మన చంద్రబాబు ఏమేమి హామీలు చేస్తా అనుకుంటారు? వాడే పచ్చి బదులు ఏమిస్తారు చెప్పాల్సిన వీళ్ళు చెప్పిన తర్వాత. అందులో చంద్రబాబు నాయుడు పేరే ఉంది కదా, కట్ అండ్ పేస్ట్ బాబు అని. ఏదో ఒకటి కట్ చేసి అవి రుణమాఫీ లేదు కాబట్టి ఇక 4.5 లక్షలు 5 లక్షలు. ఇప్పుడు ఆయన కనుక అదే కనుక అనౌన్స్ కనుక చేసాడంటే కొంపలు అడుగుపోతాయి. అది ఎలక్షన్ కోడ్ విరుద్ధం అయింది. ఓకే, ఆయన పట్టించుకుంటాడంట ఆయన. ఆయన ఏంటంటే ఇన్నాళ్ళు నేను ఎవరినైనా సంస్థలని మేనేజ్ చేయగలము కాబట్టి నేను ఏది అడిగినా కానీ సరిపోతుందేమని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరను, మోడీ దగ్గర ఈ పిచ్చి పిచ్చి వేషాలు కుదరవు. అమిత్ షా దగ్గర అసలే కుదరదు. అక్కడ ఉన్నటువంటిది చంద్రచూడు, ఎన్వి రమణ కాదు, తాట తీస్తారు. ఓకే, అక్కడ దాకా ఇందుగా మీద నేను కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇలాంటి ఇల్లీగల్ పనులు ఏదైనా కానీ చేశాడంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్ ప్రతిసారి. అంతే, స్పెషల్ లీవ్ పిటిషన్ డైరెక్ట్గా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ఫైల్ చేయడమే. ఏ అయితే ఖర్చు అయితే 10,000 ఖర్చు అయితే కానీ, అంటే అఫ్కోర్స్ అవన్నీ 10,000 అయ్యేది కాదనుకో. ఎందుకంటే కోర్టులో లాయర్ని పెట్టుకోవాలి అనేటువంటి రూల్ ఎక్కడా లేదు. ప్రజలకు కూడా చాలామందికి తెలియాలి. ఓకే, నేను కేసు పెట్టాను చంద్రబాబు నాయుడు గారి మీదనే పెట్టాను, తెలుగుదేశం అని చెప్పి పెట్టాను అనుకో, నేనే బోన్లో నిలబడి బాధించవచ్చు. ఓకే, అడ్వకేట్ని ఎందుకు పెట్టుకుంటారంటే అన్ని విషయాలు మనకు తెలియదు కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. కేసు పెట్టిన వాళ్ళని నేనే బాధించుకోవచ్చు. ఓకే, నేనే శుభ్రంగా అక్కడ నిలబడతాను, భగవద్గీత మీద ప్రమాణం చేస్తాను, చెప్పదలుచుకునేది చెప్తాను, చెప్పేది ఏదో ఆల్రెడీ రాసి ఉంటుంది. ఓకే, ఇంకా నాకు లాయర్తో పనే ఉంటుంది, నాకు లాయర్తో పనే లేదు. వాటి వాటికి మనకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి లాయర్కి ఆథరైజేషన్ ఇచ్చి నా బదులు నువ్వు చెప్పు బాబు, నువ్వు చెప్పిన దాని ప్రజ్ఞాన నేను ఒప్పుకుంటాను అంటాం. నేనే వెళ్తాను. ఓకే, ఒక లాయర్ని కూడా పెట్టుకుంటాను, ఒక 5,000 10,000 ఇచ్చి లాయర్ని పెట్టుకుంటాను. నాకు వెళ్ళడానికి వీళ్ళైనప్పుడు బాబు ఈ రోజు నువ్వు వెళ్ళినప్పుడు ఇది చెప్పు అంటున్నా, నా బదులు ఆయన చెప్తాడు. అందులో మన కోర్టు వివరాలు ఎట్టుంటాయో తెలుసు కదా, వాయిదా 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 కదా. ఓకే, సో మేనిఫెస్టోకి సంబంధించి ఇది సిఏ నాగార్జున రెడ్డి గారి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మరొక స్టోరీతో మళ్ళగలుగుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.